ఎట్లుంటదంటే కథ ఎనకటికి మన గంభీరావుపేట సెంటు ఉల్లేనే ఒక పెద్ద మనిషి ఉండే ఒక ముసలామే ఆమెకు మనవడు పుట్టేది ఉన్నది ఇక మనవడు ఇంకొక రెండు నెలల్లో పుడతాడనగా ఇక చలికాలం వస్తాంది కదా అని చెప్పి డిసెంబర్లో పుట్టేది ఉన్నది మనవడు మనమడు మన్మరాలు ఇక తొలిసూరు మన్మడు మన్మరాలు కాబట్టి బాగా చూసుకోవాలి అని చెప్పి ముందటి నుంచే ఆ ముసలామె కుళ్ళ గుట్టుడు మొదలుపెట్టిందట పిల్ల పుట్టక ముందే కుళ్ళ గుడతారు కదా కుట్టుడు మొదలుపెట్టిందట కుట్టుడు మొదలుపెట్టాక ఇట్లనే సాయంత్రం పూట కుడతాంది కుడతాంది ఆయంత సూది కింద పడిపోయింది అన్నం ఇక చీకటైతాంది కళ్ళు కనబడతలేవు ఇంకా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కదా కంటి వెలుగు కార్యక్రమం కూడా లేదు కళ్ళు కనబడతలేవు కళ్ళద్దాలు లేవు ఏం చేయాలని అర్థమైతలేదు సూది అన్నం వేయింది అటు ఇటు చూసిందట ఆడ వేములవాడ రాజరాజేశ్వర స్వామి పటం ఉన్నది తిరిగి అయ్యో దేవుడా రాజన్న నాకు సూది గిన్నె దొరికితే నీ దగ్గరికి వస్తా 5 కిలోల బెల్లం 5 కిలోల చక్కెర నేను వచ్చి నీకు దండం పెట్టిస్తా కోడే మొక్కును కూడా జల్లిస్తా అని చెప్పి ఆ పెద్ద మనిషి ముసలామే దండం పెట్టుకున్నదట లోపల ప్రెగ్నెంట్ కోడలు ఆగమాగమైందిని గవర గవరై ఉరికొచ్చింది అత్త ఎంత పని చేస్తివే నువ్వు 5 పైసల సూది కోసం ఎవడన్నా 5 కిలోల బెల్లం 5 కిలోల చక్కెర కోడే మొక్కు గిన్నె చేస్తారత్త ఏం పని ఎంత పని చేస్తివి నువ్వు అన్నదట అంటే ఆ అత్త ఏమన్నది ఎరికేనా ఆ సూతాంతి ముందు సూదైతే దొరకంతి తర్వాత రాజన్న వచ్చేదున్నదా అడిగేదున్నదా వస్తాడన్న అడుగుతాడా అన్నదట ఇప్పుడు నరకుడు మస్తుగా నరకచ్చు నేను కేసీఆర్ 2000 ఇస్తుండు కదా నేను 4000 ఇస్తా కేసీఆర్ 100000 రూపాయల రుణమాఫీ అంటే నేను 2 లక్షలు అంట కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తా అంటే నేను 48 గంటల కరెంట్ ఇస్తా రోజుకు నరకచ్చు మస్తుగా నెత్తి గాంది కాదు కత్తి గాంది కాదు పోయేదేముంది గెలిచేది లేదు సచ్చేది లేదు ఏదో ఒకటి చేసి జనంను గందరగోళం చేయాలి నాలుగు ఓట్లు డబ్బలు వేయించుకోవాలి అవతల పడాలి వీళ్ళు శేషం మొక్కాలేనా వీళ్ళు